డాక్టర్ గారు యూరిన్ పాస్ చేసేటప్పుడు బాగా మంట పుట్టే టైంలో చాలా ఇబ్బందికరంగా ఉంటూ ఉంటుంది మరి ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఏదైనా చిట్కా చెప్తారా యూరిన్ ఎప్పుడు కూడా తక్కువగా వచ్చి చిక్కగా వచ్చి అది ఘాటుగా వచ్చి ఎల్లో గా కంటి కనపడుతున్నప్పుడు అది పాస్ చేసేటప్పుడు ఆ నాళాలన్నీ అక్కడ సెల్స్ అని ఇరిటేట్ అయి మండుతూ ఉంటాయి ఆ మంటకి యూరిన్ బాగా వచ్చి తెల్లగా వస్తే విరుగుడే యూరిన్ తెల్లగా ఎక్కువ మొత్తంలో రావటానికి బార్లీ వాటర్ బాగా ఉపయోగపడుతుంది ఓకే అందుకని న్యాచురల్ డైరెటిక్ అనమాట అందుకని యూరిన్ ఎక్కువ చెట్టు బార్లీ వాటర్ చేస్తుంది అందుకని బార్లీ విత్తనాలు వేసి నీళ్ళల్లో మరిగించి వడకట్టాక ఆ బార్లీ వాటర్ ఏదైతే వస్తుందో దాన్ని ఒక గ్లాసు వాటర్ గనక తీసుకుంటే యూరిన్ తెల్లగా ధారగా వచ్చి ఆ మంట ఇరిటేషన్ బాగా తగ్గిస్తాయి అనమాట పూర్వం రోజు నుంచి బార్లీ వాటర్ అనేది ఇలాంటి సమస్యలు వచ్చిన వారికి ఇవ్వటం మనం చూస్తున్నాం కానీ సైంటిఫిక్ గా కూడా నాచురల్ డైరెటిక్ అనేది ప్రూవ్ అయింది అందుకని అందరికీ తెలిసింది కాబట్టి అట్లా ఉపయోగించవచ్చు దీనితో పాటు మీరు రెగ్యులర్ గా కూడా యూరిన్ ఎల్లో రాకుండా ఘాటుగా రాకుండా చిక్కగా రాకుండా పలచగా క్లియర్గా రావాలి అంటే మంచి నీళ్లు కాస్త రోజు నాలుగైదు లీటర్లు తాగండి నీళ్లు తక్కువ తాగినందువల్ల మన శరీరంలో ఉన్న నీరు శరీరంలోంచి అవసరాలకు సరిపోతున్నది కాబట్టి బయటికి పోవటానికి మిగలటల్లా నీరు ఎక్కువ మిగలటలేదు కాబట్టి యూరిన్ రాదు యూరిన్ రాకపోతే మండుతుంది అందుకని యూరిన్ వచ్చేటట్టు మీరు నీళ్లు తాగాలి అంటే శరీరానికి నీళ్ళు ఎక్కువైతేనే యూరిన్ వస్తుంది అందుకని నీళ్ళు ఎక్కువ అవ్వాలి కాబట్టి యూరిన్ రావాలంటే నాలుగు లీటర్లు ఐదు లీటర్ మంచినీళ్ళు త్రాగినప్పుడు రెండు రెండున్నర నుంచి మూడు లీటర్ల వరకు యూరిన్ మీకు బాగా తెల్లగా ధారగా వాసన లేకుండా ఘాట్ లేకుండా మంట లేకుండా ఫ్రీగా వస్తుందన్నమాట ఇలా వాటర్ టెక్నిక్ ని అప్లై చేయండి అలా బార్లీ నీళ్ళని కూడా త్రాగండి గా యూరిన్ మంటని త్వరగా తగ్గించుకోవచ్చు